కన్సార్షియం యొక్క లీడర్ వచ్చి రామ్ ఇన్ఫో, ఇంకోటి వచ్చి ఉపాధి టెక్నో సర్వీసెస్, ఇంకోటి వచ్చి మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్. దీంతో ఈ మూడు కంపెనీలు కలిసి ఒక కన్సార్షియంగా ఏర్పడ్డారు. వీళ్ళని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఎఫ్ఏఓ అంటే ఏంటి అంటే ఇది లైజన్ బాడీ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు ఫర్ ఆల్ కమ్యూనికేషన్స్ పర్టైన్ టు డే టు డే ఫంక్షనింగ్ అట్ ది గ్రాస్ రూట్ లెవెల్. అంటే వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే ప్రతి పనిని కోఆర్డినేట్ చేయడము, మేనేజ్ చేయడము, మానిటర్ చేయడము, వాళ్ళ యొక్క పోర్టల్ ఏ డేటా అయితే చేస్తారో ఇవంతా కలెక్ట్ చేయడం. దీనికి యాక్సెస్ గవర్నమెంట్ దగ్గర లేదు. వీళ్ళని మేనేజ్ చేసేది ఎంఆర్ఓలో ఎండిఓలో కాదు, ప్రైవేటు సంస్థలు ఈ వీళ్ళని మానిటర్ చేస్తున్నాయి. ఈ డేటాని ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, యాక్సెస్ చేసి వైకాపా దగ్గరికి, వైకాపా పార్టీ దగ్గరికి పోయిందా, పోతే ఆ డేటాతో వాళ్ళు ఏం చేస్తున్నారు? మన ఆధార్ కార్డు డేటా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఆధార్ వాల్ట్ అని పెట్టి దానికి ఒక స్పెషల్ ఏజెన్సీని పెట్టి, గవర్నమెంట్ ఏజెన్సీని పెట్టి దాంట్లో ఒకవేళ ప్రైవేట్ వాళ్ళని తీసుకోవాలనుకుంటే దానికి ఒక టెండర్ పిలిచి టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ని ఎంచుకున్నది సెంట్రల్ గవర్నమెంట్. ఈ మూడు కంపెనీలు ఏమి బ్యాక్గ్రౌండ్ ఉందని, అసలు ఏమి తెలుసని మీరు ఈ డేటా వాళ్ళు మెయింటైన్ చేసేదానికి మీరు ఇస్తున్నారనేది మా క్వశ్చన్ మార్క్. రామ్ ఇన్ఫో ఒక ఫ్రంట్ కంపెనీ మాత్రమే. ఈ కన్సార్టియంలో రెండు కంపెనీలు ఉన్నాయి. రెండు కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్న కంపెనీలు అనేది వాస్తవం. యూనికాప్ కన్సల్టింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ హైదరాబాద్ లో ఉంది. దాని అడ్రస్ మన పొట్టిసాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్కి సంబంధించిన అడ్రస్, డోర్ నంబర్ 26277-66-2 ప్రశాంతి హిల్స్ కాజాగూడ అనే అడ్రస్ మీద ఉంది. జగన్ అన్న సురక్ష ఇస్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్, అంటే వాలంటీర్లు ఫెసిలిటేట్ చేస్తారు. మధ్యలో ఐపాక్ సైట్ లో మీరు గాని వెళ్లారంటే ఐపాక్ గొప్పగా చెప్పుకుంటోంది ఏమని, జగనన్న సురక్ష ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అని మేమిస్తామని. ఐపాక్కి గవర్నమెంట్కి ఏం సంబంధం? ఐపాక్ అనేది మనందరూ తెలిసినట్టు జగన్ గారు వాళ్ళ పార్టీ కోసం పెట్టుకున్న కన్సల్టింగ్ కంపెనీ. ఐపాక్, ఈ రామ్ ఇన్ఫోటెక్, ఈ ఉపాధి టెక్నో, డిటెక్టివ్ గార్డెనింగ్, అసలు డిటెక్టివ్ ఎందుకు వచ్చాడు మధ్యలో? అదేందో ఆ కంపెనీ పేరు అర్థమయ్యే కావట్లేదు. డిటెక్టివ్ అండ్ గార్డెనింగ్ సర్వీసెస్, ఈ నాలుగు కంపెనీలకి ఈ మన రాష్ట్రంలో ఆధార్ డేటా దగ్గర నుంచి ఆ డేటా మొత్తం వాళ్ళకి యాక్సెస్ లో ఉంది. వై నాట్ 175 అనే పదం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పాడో కూడా మీకు చెప్తాను. 360 డిగ్రీస్ ప్రొఫైలింగ్ అని ఉంది. మీకు ఏమిష్టం, మీరు ఏ బూట్లు వేసుకుంటారు, మీ దగ్గర ఏ స్కూటర్ ఉంది, కారు ఉందా, మీ కూతురు చదువుకుంటున్నారా, ఏం చదువుకుంటున్నారు, ఏ స్కూల్లో చదువుకుంటున్నారు, ఎంత ఫీజు కడుతున్నారు అనే విషయం 360 డిగ్రీస్ ప్రొఫైలింగ్ అంటాం. మీకు ఏం పని రే మా ఫేస్బుక్ తో, మీకేం పని? ప్రతి వాలంటీర్, ప్రతి గృహ సారథికి ఏం చేశారు, 50 ఇళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ అన్నారు. దేనికి వాట్సాప్ గ్రూప్? ఏ ఇల్లు, ఏ పర్సన్, ఏ వ్యక్తి, ఏ ఆడమనిష, మగ మనిష టీడీపీ సపోర్టరా కాదా, వైసీపీ సపోర్టరా కాదా, వీళ్ళు మనకు ఓటేస్తారా లేదా అనేది ఇండివిజువల్ లెవెల్లో కూడా ప్రొఫైలింగ్ చేసింది ఈ ఫీల్డ్ ఆపరేటింగ్. ఒక వాలంటీర్ గృహ సారథి ముంద ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క మాట అంటే పక్క రోజు ఓటు గల్లంతు, జాగ్రత్త. ఆ లెవెల్లో ఓట్లు తొలగింపు కార్యక్రమం ఈ ఐపాక్ టీం చేస్తా ఉంది ఈ వాలంటీర్లను అడ్డం పెట్టుకొని.